నంద్యాల వైసీపీ పార్టీ నాయకులు నంద్యాల వీఆర్ఓ మోహన్ రెడ్డికి టీడీపీ పార్టీ నాయకులకు సంబంధాలు ఉన్నాయని అభియోగిస్తున్నారు. కానీ ఈ అభియోగాలు ఏమాత్రం నిజం కాదని, వాస్తవానికి గతంలో వీఆర్ఓ మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ నాయకులకి సంబంధాలు ఉన్నాయని, గతంలో 3 సంవత్సరాలు టీడీపీలో ఉన్న వైసీపీ నాయకులే అధికారాలను అడ్డం పెట్టుకుని భూములను కబ్జా చేశారని, ఎమ్మెల్యే అండతో ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు మూలసాగరం రైతు పొలాలు కబ్జా చేయాలని చూస్తున్నారని, వైసీపీ పార్టీ నాయకులు రైతులని ఇబ్బంది పెడితే చూస్తే ఊరుకోమని, ఎమ్మెల్యే అండతో ఇప్పుడు వైసీపీ పార్టీ నాయకులు మూలసాగరం రైతుల పొలాలు కబ్జా చేయాలని చూస్తున్నారని, వైసీపీ పార్టీ నాయకులు రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మణరెడ్డి ఆఫీస్లో టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏమైనా సమస్యలు ఉంటే మీరు చూసుకోవాలి కానీ పార్టీలకు అంటగట్టకూడదని తెలియజేశారు. ఏకపత్య నిర్ణయానికి పాల్పడినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతున్న తతంగమంతా 30 ఎమ్మెల్యే గారికి తెలుసు. కానీ అనవసరంగా తెలుగుదేశం పార్టీపై గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది చేయడం జరుగుతున్నది. కావున వీఆర్ఓ మోహన్ రెడ్డికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఒక అధికారి, ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వీఆర్ఓ గారు, ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, వీరందరూ ఒక ఉమ్మడి కుటుంబం వాళ్ళది, ఒక ప్రభుత్వం వాళ్ళది. ప్రభుత్వాన్ని ఒక పార్టీకి ఎండగట్టడము చిగ్గుచెట్టే విషయం మేము తెలియజేసుకుంటున్నాము. ఆ విధంగా ఉండగా నిన్న తెలుగుదేశం పార్టీకి మోహన్ రెడ్డి సపోర్టు అన్ని ఉప్పుడు ఆస్తులు కానీ స్థలాలు కానీ అవన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చామని చెప్పడము విడ్డూరంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కృష్ణమోహన్ కానీ, అదే దేశ సుధాకర్ రెడ్డి కానీ, వాళ్ళు ఏ పార్టీ ఉన్నారో ప్రజలు మీరే గ్రహించవలసిందిగా మేము తెలియజేస్తున్నాము. గత 3 ఏళ్లలో శిల్పామూరి తెలుగుదేశం పార్టీ నుండి వీఆర్ఓ అయినటువంటి మోహన్ రెడ్డిని ఆదిపత్యపురంలో ఎంఆర్ ఆఫీసులు చిచ్చు రేపింది శిల్ప కుటుంబం కాదని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎంఆర్ఆఫీస్ జరుగుతున్నటువంటి పరిణామాలను అనవసరమైనటువంటి తెలుగుదేశం పార్టీకి అంటగట్టే చూస్తూ ఊరుకుంటే ప్రసక్తి లేదు. దీని వెనక మాకు గౌరవం లేదు. మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భూమ బ్రహ్మగారి గారు మాకు సపోర్ట్ ఇవ్వతారని చెప్పి, ఏ అన్యాయం జరిగినా బ్రహ్మదేవ్ గారు సపోర్ట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. వీఆర్ఓ మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలకు తెలుగుదేశం నాయకులకు సంబంధం అనే ఒక అభియోగం తెచ్చాను. అది అలాంటి సంబంధం కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ లేనే లేదు. అది మాత్రం వైసీపీ నాయకులు ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు వాళ్ళకు సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా ఆయనతోనే సంబంధాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఆయన సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నారు. కానీ వైసీపీ నాయకులకు సంబంధం తప్ప మాకు సంబంధమే లేదే లేదు. మా నాయకులకు కూడా లేదే లేదు. మా కార్యకర్తలకు కూడా లేదని మేము ఈ